నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నీతిమాల మేకల. నేను మెడికో హాస్పిటల్ చందనగర్ బ్రాంచ్లో కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్లా పనిచేస్తున్నాను. COVID-19 పాండమిక్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి మేము ఇక్కడ ఎక్స్పర్ట్ ప్రెగ్నెన్సీ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాము. వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. వాళ్ళు రౌండ్ ద క్లాక్ అవైలబుల్గా ఉంటారు. అండ్ ఎట్ ఎనీ టైమ్, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు డౌట్ వచ్చినా కూడా, లైక్ యూ కెన్ కాల్ టు అవర్ మెడికల్ హాస్పిటల్స్ హెల్ప్ లైన్ నంబర్ అండ్ యూ కెన్ హ్యావ్ అవర్ మెడికల్ అడ్వైజర్స్. ఫస్ట్ భయపడకూడదు. మనకు వచ్చినా లేకపోతే మన చుట్టుపక్కల ఫ్యామిలీలో ఎవరికైనా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అయింది అనగానే టెన్షన్ తీసుకోవడము, భయపడడము అలాంటిది చేయకండి. అండ్ ఎక్కువ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం కూడా, అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఫ్లోట్ అవుతుంది సోషల్ మీడియాలో, సో దాన్ని పట్టుకొని కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, టెన్షన్ అవ్వడము ఇలాంటివి చేయకండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, బయటకు వెళ్ళేటప్పుడు ఓన్లీ దే ఆర్ కవరింగ్ ద మౌత్ పార్ట్, మాస్క్ అనేది. సో దే షుడ్ కవర్ టోటలీ ద నోస్ అండ్ ఆల్సో మౌత్ పార్ట్ ఇన్ ద మాస్క్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు రద్దీ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. అండ్ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా లైక్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దాంట్లో కోవిడ్ పాజిటివ్ ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెటర్. ప్రెగ్నెన్సీలో గైనకాలజిస్ట్ దగ్గర ఉన్న మీ అపాయింట్మెంట్స్ అనేది ఈవెన్ మీరు టెలికన్సల్టేషన్ ద్వారా, అంటే వర్చువల్గా మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఫ్యూ విజిట్స్, ఇప్పుడున్న దాని ప్రకారం అయితే కొన్ని విజిట్స్ మాత్రమే, ఎసెన్షియల్ విజిట్స్ మాత్రమే పెడుతున్నాము హాస్పిటల్లో. రెస్ట్ అదర్ది వర్చువల్, ఆన్లైన్లో, టెలికన్సల్టేషన్లో తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఎక్కడైనా బయటకు వెళ్ళినా కూడా, ఇంట్లో అయినా కూడా, బయట అంటే చుట్టుపక్కల వ్యక్తులకు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా, ఏదన్నా కూడా మనము హ్యాండ్ హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మాటి మాటికి హ్యాండ్స్ని ఫేస్కి టచ్ చేయడం, ముక్కుకి మూతికి టచ్ చేసి మళ్ళీ దాన్ని వేరే వాటితో వస్తువులు పట్టుకునే బదులు, అట్లీస్ట్ హ్యాండ్ వాషింగ్ అనేది అట్లీస్ట్ 20 సెకండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవాలి, లేకపోతే శానిటైజర్ అయినా యూజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు బయటకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక, ఒక నెలకి సరిపడా మెడిసిన్స్, అంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం కానీ ఇవి మీ ఆబ్స్టెట్రిషియన్ని అడిగి ఒక నెలకి సరిపడా మెడిసిన్స్ ఇంట్లోనే పెట్టేసుకోండి. దట్ విల్, అది ఏమో చేస్తుందంటే, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మెడికల్ షాప్కి వెళ్ళడము, అంటే మీ వాళ్ళు కానీ మెడికల్ షాప్కి వెళ్ళడము, ఇలా ఎక్స్పోజర్కి బయట ఎన్విరాన్మెంట్కి అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన టీకాల గురించి. చాలామందికి మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే, ఇప్పుడు నేను కోవిడ్ టీకా తీసుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లేకపోతే నాకు ప్రీటర్మ్ లేబర్ ఉండొచ్చు, లేకపోతే బేబీకి బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చాలామంది తీసుకోవట్లేదు. COVID-19 వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో మీకు మీ బిడ్డను ప్రొటెక్ట్ చేయడానికి COVID-19 నుంచి దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ అని చెప్పి చాలా వరకు రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం, మా హాస్పిటల్ అడ్మిట్ అయిన ప్రెగ్నెంట్ పేషెంట్స్ దాన్ని బట్టి కూడా చాలామంది 2 డోసెస్ తీసుకొని వాళ్ళు, లేకపోతే అసలు సింగిల్ డోజ్ తీసుకొని వాళ్ళలోనే చాలామందికి మోడరేట్ ఇల్నెసెస్, సివియర్ ఇల్నెసెస్ కనిపిస్తున్నాయి మాకు. సో కోవిడ్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోండి. CDC గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే, కోవిడ్ వ్యాక్సినేషన్ గర్భవతి అయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళైనా, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పిల్లలకు పాలిచ్చే తల్లులు అయినా ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పి CDC గైడ్లైన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇలా COVID-19 వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల మనకి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా తగ్గుతుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కాకుండా రెస్ట్ అదర్ ఇంకొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, ఒకటి TT వ్యాక్సిన్ అని చెప్పి, లేకపోతే ఫ్లూ షాట్ కానీ, TDAP వ్యాక్సిన్ కానీ, అవన్నీ ఏ టైంకి ఆ టైం ప్రెగ్నెన్సీ షెడ్యూల్ ప్రకారము, షెడ్యూల్ ఆఫ్ డోజింగ్ ప్రకారం మీరు ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉంది కదా, బయటకు వెళ్ళకూడదు అంత స్ట్రిక్ట్గా అని కాకుండా, ఈ రొటీన్ ఇమ్యూనైజేషన్ ఏదంతో అది మీరు ఎప్పుడైనా విజిట్ ఉన్నప్పుడు అది షెడ్యూల్ చేయించుకొని వేయించుకోవాలి. కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలు పుట్టినప్పుడు న్యూ బార్న్ బేబీస్ని చూడడానికి చాలామంది ఇంట్లో తెలిసిన వాళ్ళు రావడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ ప్రకారం వీ హ్యావ్ టు లిమిట్ ద విజిటర్స్, అంటే ఎవరైతే మన బేబీని చూడడానికి వస్తారో వాళ్ళందరినీ కొంచెం తర్వాత, అంటే పాండమిక్ ఒకసారి సెటిల్ అయిన తర్వాత చూడడానికి రమ్మని చెప్పాలి. అండ్ మన ప్రెగ్నెంట్ ఉమెన్ని అండ్ బేబీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అదొక రెస్పాన్సిబిలిటీ మదర్దే కాదు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో, ఒక గర్భవతి స్త్రీ ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా సేమ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆమె ఒక్కతే ప్రికాషన్స్ తీసుకొని ఇంట్లో ఉండి, ఇంట్లో మిగతా వాళ్ళందరూ బయట తిరిగి మళ్ళీ అది అక్వైర్ చేసుకొని ఇంటికి తీసుకొస్తే తనకు కూడా ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ అక్వైర్ అవ్వడానికి. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ద ఉమెన్, హస్బెండ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ దిస్ ఇన్ఫెక్షన్.